వరి పంట రైతులో లేకపోతే ఇంకో రంగ రైతులో డ్రాప్ హాలిడే చేశాడు మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి వల్ల మనకి అత్యధిక విదేశీ మాదకల ద్రవ్యాన్ని తీసుకొచ్చేటటువంటి ఆక్వారంగం ఇవాళ కుదేలైపోతాం ఇది ఒకటే కాదు ఇవాళ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు నేను ఫీడ్ కాస్ట్ అంటే చేతులు కాలిపోయాక ఇప్పుడు ఆకులు పట్టుకున్నట్టుగా చెప్తా ఉన్నాడు నేను ఫీడ్ కాస్ట్ తగ్గించా ఎంత తగ్గించాడండి కేజీకి 2 రూపాయల 50 పైసలు తగ్గించాను ఇవాళ ఫీడ్ రెగ్యులేషన్ కమిటీ వేసింది ఈ జగన్మోహన్ రెడ్డి అతను చేయటం వల్ల గతంలో ఉన్నటువంటి రేటు కన్నా అదనంగా 1000 రూపాయలు ఈ ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక 25 కేజీల ఫీడ్ బ్యాగ్కి వాళ్ళ 1000 రూపాయలు అదనంగా ఈ ప్రభుత్వం మరి జీ ట్యాక్స్ పేరుతో వసూలు చేస్తున్నారు కంపెనీ వాళ్ళు వసూలు చేస్తున్నారు ఇవాళ జగమంతా తెలియనటువంటి విషయం మొన్న హడావిడిగా వీళ్ళు ఒక సమావేశం పెట్టి ముఖ్యమంత్రి గారు ఆక్వారంగ రైతులందరూ వచ్చి కలిశారు మేము 20 రూపాయలు రొయ్యల రేట్లు పెంచుతున్నామని చెప్పి 220 రూపాయలు ఉన్నటువంటి 100 కౌంట్ రొయ్యని 240 రూపాయలు చేస్తామని చెప్పి చెప్పారు ఇవాళ పెంచిన 240 కాదు 220 కూడా లేదు 200 రూపాయలకి ఇవాళ 180 రూపాయలకి అంటే ఎంత 40 రూపాయలు తగ్గిపోయింది నేను 20 రూపాయలు పెంచాను అన్నాడు పెంచింది కాదు కదా ఉన్న రేట్లోనే 40 రూపాయలు కోత కోసారంటే ఇది జే ట్యాక్సా కాదా అని చెప్పి నేను అడుగుతాను జగన్మోహన్ రెడ్డి నేరుగా మధ్యలో దోసుకున్నాడు ఇసుకలో దోసుకుంటున్నాడు ఆకోరంగంలో దోసుకుంటున్నాడు అన్ని రంగాల్లో కూడా దోసుకుని ప్రజల్ని భయాన పడేస్తా ఉన్నాడు ఇవాళ బ్రతకడమే కష్టమైపోయింది ఈ రకంగా ఆక్వా రైతులు త్వరలోనే మేము కార్యక్రమం తీసుకుపోతా ఉన్నాం తీర ప్రాంతంలో మొత్తం ఆంధ్ర రాష్ట్రం విశాఖపట్నం దగ్గర నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి తీర ప్రాంతంలో అటు శ్రీకాకుళం దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుని ఆక్వా రైతుల పక్షాన పోరాడటానికి తెలుగుదేశం పార్టీ ఒక కార్యాచరణ తయారు చేసుకున్నాం త్వరలో ముందుకు వెళ్ళబోతాం దానికి వేదిక ఇటు వెస్ట్ గోదావరికి కృష్ణా జిల్లాకి మధ్యలోనే ప్రారంభిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లాగే ఇవాళ పంచాయతీ వ్యవస్థ గ్రామాల్ని మహాత్మా గాంధీజీ ఆ రోజున చెప్పినటువంటి గ్రామ వ్యవస్థ ఇవాళ నిర్వీర్యమైపోతుంది కనీసం పంచాయతీలో పంచాయతీ ఆఫీసులు ఊడ్చే వర్కర్స్ కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ పంచాయతీలు వచ్చేసి వాళ్ళకి నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులు మొత్తం కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మొత్తం కూడా లాగేసుకోవటం వల్ల సర్పంచ్లు మొహాన్ చూపించుకోలేకపోతా ఉన్నారు గ్రామాల్లో ఇది వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతాను ఇవాళ స్వయంగా వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లే రోడ్లు ఎక్కుతా ఉన్నారంటే ఈ ముఖ్యమంత్రి వైఫల్యం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇవాళ మనం చూసాం నిన్న నేను ఒక కంచడం ఫెడరల్ కాన్స్టిట్యున్సీ కంచడంలో ఒక మహిళ ఆవిడకి తెలియకుండా ఆవిడ భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసేసుకున్నారు ఇంకా మనం కూడా చెక్ చేసుకోం రిజిస్ట్రార్ దగ్గరికి మన భూములు మన ఇళ్ళు మన పేర్లు ఉన్నాయా లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగేసుకున్న ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కనుక వాళ్ళు వెళ్ళి ఆ గ్రామ పెద్దలు అడిగితే నీ దిక్కు నుంచి అక్కడ చెప్పుకోన్నారు సరే ఈ విషయాన్ని విలేకరులు తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి జోగి రమేష్ గారికి చెప్తే ఇవన్నీ సహజమే ఇంకా మా వాళ్ళు తక్కువ చేసరికి ఎక్కువ చేస్తున్నారని చెప్తారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ దోపిడీ మరొక దోపిడీ జరుగుతూ ఉంది ఇది తస్మాత్ ప్రజలు గమనించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతాం ఇంకా రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి మన తెలియకుండా జరిగిపోతే చెప్పుకోవడం అది ఒకసారి ఒకటి కాదు ఇలా ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ప్రాంతాల మధ్యన ముఖ్యమంత్రి మొన్న వచ్చాడు అవినగడ్డ వచ్చారు పక్క మా జిల్లాలో వచ్చి 22A గవర్నమెంట్ భూములన్నీ కూడా మేము ఒక ప్రత్యేక కమిటీలు వేసి అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోనే మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను కొత్తగా ఇచ్చినట్టుగా జీవో ఇచ్చి వెళ్ళాడుకున్నాను కమిటీలు లేవు జిల్లా కమిటీలు లేవు ఈ రాష్ట్రంలో 8000 ఎకరాలు 22A ఉన్నాయి ఇవాళ అన్ని ప్రాంతాల్లో కూడా ఇది సమస్య ఉంది కలెక్టర్లు ఇష్టం ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు
ప్రైవేట్ భూములు కూడా గవర్నమెంట్ భూములు కింద 22,000 ఎంటర్ చేసేస్తా ఉన్నారు. వాటిని మళ్ళీ బేరం పెడతా ఉన్నారు. 22,000 తొలగించాలంటే నీకెంత నాకెంత, ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గర నుంచి కలెక్టర్ వరకు బేరసారాలు. దీనికి మధ్యవర్తులు ఎవరయ్యా అంటే ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ పార్టీ, ప్రజాప్రతినిధులు. దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 22A వెంటనే ప్రజలకి న్యాయం జరగాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. 3.5 సంవత్సరాలు నువ్వు తొక్కి పెట్టుకున్నావు ఆ జీవోని, కలెక్టర్లకు పర్మిషన్ ఇవ్వకుండా నువ్వు ఇప్పుడు ఏదో కొత్తగా జీవో ఇచ్చినట్టుగా ఈ మొత్తం కూడా విశాఖపట్నంలో వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ. విజయసాయి రెడ్డి అనుకో, వాళ్ళు ప్రభుత్వ భూములు మార్చుకోవడానికి మనకు తీసుకొచ్చి ఇక్కడ ఎర్రేశారు. వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూములు విశాఖపట్నంలో కొట్టేయడానికి ఒక బూచిని ఇక్కడ అవినగడ్డలో చూపించి విశాఖపట్నంలో దోచేస్తున్నాడు అనేది ఇది యథార్థమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతాలు వచ్చి అక్కడ చెప్పాడు, ప్రాంతాల మధ్యన చిచ్చు పెడతా ఉన్నారు. ఎవరు పెడతా ఉన్నారు చిచ్చు? ఇవాళ రైతులు నమ్మి భూమిచ్చి దాదాపు నువ్వు అసెంబ్లీలో చెప్పావు ప్రతిపక్ష నాయకుడిగా 30,000 ఎకరాలు భూమి ఇవ్వండి అని, రైతులు భూములు ఇచ్చారు. ఎలక్షన్స్ ముందు ఇదిగో నేను ఇక్కడే రాజధాని కాబట్టి నేను ఇల్లు కట్టుకున్నా అని చెప్పి చెప్పావు, ఇది వాస్తవం కాదా? ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు పేరు పెట్టి ఇవాళ రైతులు దాదాపు 1000 రోజులు దాటిన తర్వాత వాళ్ళు 2వసారి అమరావతి నుంచి అరసమల్లికి పాదయాత్ర చేస్తూ ఉంటే అడుగడుగునా ఇబ్బందులు పెట్టాలని చేస్తే వాళ్ళు కోర్టు నుంచి పర్మిషన్ ఇచ్చిన ముందుకెళ్తా ఉంటే ఎమ్మెల్యేలతో రాళ్ళు సిరిపించావు, వాటర్ బాటిల్స్ సిరిపించావు, వాళ్ళ మీద బురద నీళ్లు చల్లావు, బండభూతులు తిట్టిస్తున్నావు, ఎంపీలే రోడ్లెక్కి తొడలు కొడతా ఉన్నారు, ఇన్ని రకాలుగా చేసి చివరికి వాళ్ళ యాత్రని పోలీసులు వచ్చి వాళ్ళని అనేక నిబంధనలు పెడితే వాళ్ళు తాత్కాలిక విరామాన్ని ప్రకటిస్తే వెళ్ళి అక్కడ మొత్తం కూడా మైకులు కెమెరాలన్నీ పీకేసి వాళ్ళని ఇబ్బంది కలిగిస్తా ఉన్నాం. విశాఖపట్నం గర్జన అన్నాం, నిన్న రాయలసీమ గర్జన అన్నాం, ఇది ఎవరు చేస్తా ఉన్నారు? ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతుంది ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి కాదా? ఈ జగన్మోహన్ రెడ్డి నిజంగా నీకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే రైల్వే జోన్ ఏం చేసావు? ఇవాళ ఆగిపోయిన ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ఏం చేసావు? ఈరోజు ఋషికొండని కోర్టు కూడా చెప్పిన గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిన నువ్వు అడ్డంగా కొట్టేస్తూ ఇవాళ నీతి కౌలు చెప్తా ఉన్నావు. మీ విజయసాయి రెడ్డి 40 ఏళ్లుగా మా కంపెనీ ఉంది విశాఖపట్నంలో భూములు వాళ్ళకి అని చెప్పావు, వాళ్ళకి ఆస్తులని అని చెప్పావు. కేవలం 2021 నుంచి 2022 మధ్యన ఇన్ని 100 ఎకరాలు నీ కూతురు పేరున ఎలా వచ్చినాయి? నీ రక్త సంబంధికరాలు కాదా? నీ కూతురు కాదా? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ రోడ్లు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం పోలీసులను అడ్డం పెట్టుకుని, కొన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని, సిఐడిని అడ్డం పెట్టుకుని నువ్వు భయభ్రాంతులు సృష్టించాలని చూస్తున్నావు. ఇవాళ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రాదనేది నీకు కూడా తెలుసు. దానికోసమే నువ్వు పరిశీలకులు నేస్తా ఉన్నావు. ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేల మీద కోఆర్డినేటర్లు అంట. నీకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, వైఎస్ఆర్ పార్టీ రాజనీతి నువ్వే చెప్పావు 70 మందిని మారుస్తానని. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తిరుగుబాటు ప్రారంభమైంది. జనసేన మరి మొన్న విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు జనవాణి ప్రోగ్రాంకి వెళ్తే నువ్వు చేసినటువంటి దాడి వల్ల అనుమతులు ఇవ్వకుండా ఆపడం వల్ల ఆయన ఆపడం జరిగింది. ఇవాళ అన్ని పక్షాలు ఏకమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు, సిపిఐ, సిపిఎం, జనసేన అన్ని పక్షాలు ఏకమవుతాయి.